Okay, next problem. Find the condition for the points a comma 0 comma h comma k and 0 comma b to be collinear. So, okay, three points which are, these three points are collinear points. So, this collinear is a condition. So, let us see the solution. So, three points. So, collinear points and these three points would okay straight line by untai anje pesi ardham adi. So, first point manam A ga teesukundam, A, A comma 0. So, second point B anukundam, B anedi H comma K. Third point C. So, C dani manam 0 comma B. So, these three points would okay straight line by unnai. So that is the meaning of collinear points. So collinear points ante oke straight line meda untayi kabatti. So slope of AB is equal to slope of BC. So ivanni kuda oke line meda unnayi kabatti. So slope of AB gaane vandi, slope of BC gaane vandi, slope of CA కానివ్వండి, మూడు కూడా ఈక్వల్గా ఉండాలి, బికాస్ దే ఆర్ ఆల్ లయింగ్ ఆన్ ద సేమ్ లైన్. సో ఇదంతా కూడా ఒకే స్ట్రైట్ లైన్. సో ఈ ఒకే స్ట్రైట్ లైన్లో ఏ రెండు పాయింట్స్ తీసుకున్నా స్లోప్ అనేది ఈక్వల్గా ఉంటుంది. దేర్ ఫోర్ స్లోప్ ఆఫ్ AB, సో ఈ రెండు పాయింట్స్కి సంబంధించిన స్లోప్, సో ఇది ఎక్స్ వన్ వై వన్, ఇది ఎక్స్ టూ వై టూ. సో వై టూ మైనస్ వై వన్ దట్ మీన్స్ కే మైనస్ జీరో బై ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ దట్ మీన్స్ H మైనస్ A. సో స్లోప్ ఆఫ్ BC ఈ రెండు పాయింట్స్కి సంబంధించినటువంటి స్లోప్ X1 Y1 X2 Y2 అనుకుందాం. సో Y2 మైనస్ Y1 B మైనస్ K బై X2 మైనస్ X1 జీరో మైనస్ H. ఓకే, సో K మైనస్ జీరో మీన్స్ K, K బై H మైనస్ A, B మైనస్ K బై మైనస్ H. సో టేకింగ్ క్రాస్ మల్టిప్లికేషన్ K into minus H. Minus HK. That is equal to H minus A into B minus K. H minus A into B minus K. So, multiply just kundna. Minus HK is equal to H into B. HB. H into minus K. Minus HK. మైనస్ ఏ ఇంటూ బి మైనస్ ఏబి మైనస్ ఏ ఇంటూ మైనస్ కే ప్లస్ ఏకే. సో రెండు వైపుల లైక్ టర్మ్స్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. మైనస్ హెచ్కే మైనస్ హెచ్కే రెండు క్యాన్సిల్ అయిపోతాయి. సో ఏబి అనేది మనకి లెఫ్ట్ సైడ్ వచ్చినట్టయితే ఏబి ఇజ్ ఈక్వల్ టు హెచ్బి ప్లస్ ఏకే. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్ ఫర్ ద గివెన్ త్రీ పాయింట్స్ టు బి కొలీనియర్. సో ఈ విధంగా మనం కండిషన్ని చూపించవచ్చు. లేదంటే ఎంటైర్ ఈక్వేషన్ మనం ఏబీతో డివైడ్ చేసినట్లయితే ఏబి బై ఏబీ ఇజ్ ఈక్వల్ టు హెచ్బి బై ఏబీ ప్లస్ ఏకే బై ఏబీ. సో ఇక్కడ ఏఏ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ బీబీ క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఏబి క్యాన్సిల్ అవుతుంది. నౌ ద కండిషన్ బికమ్ లైక్ దిస్, హెచ్ బై ఏ ప్లస్ కే బై బి ఇజ్ ఈక్వల్ టు వన్. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ కండిషన్ ఓవర్ ఆర్ ఏబి ఇజ్ ఈక్వల్ టు హెచ్బి ప్లస్ ఏకే. సో రెండు విధాలుగా మనం రిప్రజెంట్ చేయొచ్చు. దట్ ఈస్ ద ఆన్సర్.